రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడినప్పటికీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉల్లిని సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే 1366 టన్నుల ఉల్లిని సబ్సిడీ ధరకు విక్రయించింది. రాష్ట్రంలోని కర్నూలు, తాడేపల్లిగూడెం వ్యాపారుల నుంచి ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తోంది. పండుగ పర్వదినాల్లో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా కిలో ఉల్లిని 65 రూపాయల నుంచి 70 రూపాయల ధరకు 529 టన్నులను కొనుగోలు చేసింది. ఒక్కో వినియోగదారుడుకు 2 కిలోల వంతున కిలో 40 రూపాయలకి విక్రయిస్తోంది. వైఎస్ఆర్ చేయూత ఆసరా పథకాల్లో మహిళా లబ్ధిదారులకు పాడి పశువులను రాష్ట్రంలో గాని ఇతర రాష్ట్రాల్లో గాని కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను చేపట్టే ప్రైవేట్ సంస్థలకు రుణ హామీ అందించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ముందుకొచ్చింది. ఇందుకోసం రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలతో ఆర్థిక కమిటీని ఏర్పాటు చేసినట్లు సంస్థ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జిల్లా స్థాయిలో ఉండే బోధనాస్పత్రులకే పరిమితమైన పీజీ వైద్య కోర్సులను నియోజకవర్గ స్థాయిలో ఉండే 100 పడకల ఏరియా ఆసుపత్రుల్లోనూ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో 19 ఏరియా జిల్లా ఆసుపత్రుల్లో 71 డిఎన్బి సీట్లను మంజూరు చేయాలని ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది.